2024 ఎలక్షన్లో రెండోసారి వైఎస్ జగన్ సీఎం కావాలని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చందమూరి నారాయణ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మూడవసారి ఎమ్మెల్యేగా గెలవాలని ధర్మవరం పట్టణంలోని శివానగర్ శివాలయం దగ్గర నుంచి తాడిమరి మండలం చెల్లవారిపల్లె కాటికోటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో దారి పడవన వైసీపీ నేతలు అభిమానులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా నార్సింపల్లి వద్ద ధర్మవరం వైసీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణాపురం జమీర్ అహ్మద్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్న చందమూరి నారాయణ రెడ్డి వారి బృందానికి శాలువా పూలమాలతో సత్కరించారు. అనంతరం కృష్ణాపురం జమీర్ అహ్మద్, కృష్ణాపురం షాహిన్ షా అహ్మద్లు పాదయాత్ర చేస్తూ నార్సింపల్లి నుంచి తాడిమరి మండలం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ధర్మవరం శివానగర్ శివాలయం నుంచి తాడిమరి మండలం చెల్లవారిపల్లి కాటికోటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. గతంలో వైఎస్ జగన్ అత్యధిక మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారని, వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ సీఎం కావాలనే ఆకాంక్షతో పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఈరోజు మేము ఈ పాదయాత్ర చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి 2019లో ఆయన అధికారం చేపట్టక ముందు 2017 నవంబర్ 6వ తారీఖు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 3,624 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఆయనకు పాదయాత్రకు మద్దతుగా 2 రోజుల ముందే అంటే నవంబర్ 4వ 5వ తారీఖులు దుర్గానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు గతంలో ఏ నాయకులు ఎంతమంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నా గాని వాళ్ళ పేర్లు గాని ఎవరికి తెలియవు. ధర్మవరం అంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశే కాదు, మన ఇండియాలో ఏ రాష్ట్రానికి పోయినా ఇతర దేశాలు పోయినా కానీ కేతిరెడ్డి అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు,
ప్రతిరోజు నిత్యము ప్రజల్లో ఉంటూ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ మొత్తం నియోజకవర్గం అంతా ప్రతి నిత్యము తిరిగేటటువంటి వ్యక్తి ఆయన ఉన్నది. 2 టర్ముల ఎమ్మెల్యే అయినా గాని ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దినాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే అంటే కేతిరెడ్డి లాగా ఉండాలా అని అనిపించుకున్న వ్యక్తి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ రాయలసీమ కరువు ప్రాంతంలో ధర్మవరం నియోజకవర్గాన్ని కానీ అంతే అవసరము. ఆయన అది వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఎవరు ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గాన్ని నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి కానీ ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు లేరు. ఇంకా 30 ఏళ్ళు ముందుకు ఈరోజు ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకెళ్లినాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా మళ్ళా ఈ యొక్క జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి ఆయన రాబోయే మంత్రివర్గంలో మంత్రిగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండోసారి ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆ దేవుని ఆశీస్సుల కోసం ధర్మవరం నుంచి చిల్లవారిపల్లి కాటి కోటీశ్వర స్వామి ఆలయానికి మాకు ఆయన అంటే ఎంతో నమ్మకము. మేము 2017లో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంతే మెజార్టీ ఇచ్చాడు. ఈసారి 175కి 175 సీట్లు ఇస్తారని చెప్పి మేము కోరుకుంటూ వాళ్ళిద్దరికి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆశీస్సులు ఉండాలని చెప్పి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలి, ధర్మవరం నియోజకవర్గానికి శాశ్వతంగా ఎమ్మెల్యేగా కేతిరెడ్డి గారే ఉండాలని చెప్పి ఆ యొక్క కోరిక తీరాలని చెప్పి మేము పాదయాత్రగా ఈరోజు ధర్మవరం నుంచి మొదలు పెట్టాము. 2 రోజులుగా ఇప్పుడు ఇక్కడే బత్తలపల్లి మండలం అయిపోయింది, తాళిమేర మండలంలోకి ఎంటర్ అయినాము. ఈ యొక్క మండల ప్రజలు కానీ మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించి మాతో పాటు వాళ్ళు కానీ ప్రయాణం చేస్తున్నారు, మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు వాళ్ళకి మంచి చేయాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నాం. జై జగన్!